మల్కారం ఒకటవ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రాజకుమార్ ఆధ్వర్యంలో మల్కారంలో గోడ పత్రిక మరియు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు మంత్రి చామకూర మల్లారెడ్డి తనయుడు చామకూర మహేందర్ రెడ్డి. టీఆర్ఎస్ అభ్యర్థి రాజకుమార్ మాట్లాడుతూ, ఇంతకు ముందుకే ఫరానగర్ మల్కారం వార్డు మెంబర్ గా కాలనీలో చేసిన అభివృద్ధి పనులను చూసి మల్లారెడ్డి పిలిపించి టికెట్ ఇచ్చారని, మల్లారెడ్డి జవహర్ నగర్ నా గుండెకాయ అని చాలాసార్లు చెప్పారని, అదేవిధంగా మల్కారం నా గుండెకాయ, ఇక్కడ ఉన్న ఈ సమస్యను పరిష్కరించి అన్ని వసతులను నా ప్రజలకు అందిస్తానని, టీఆర్ఎస్ పార్టీని గెలిపించి బహుమతిగా మల్లారెడ్డికి ఇస్తానని మాట ఇస్తున్నానని అన్నారు. वार्ड नंबर वन बराबर टीआरएस की जीत है और कुछ ऐसे भी परपो कोंडे आ रहे हैं दुकाना चेंज करके यहाँ पे लोग आ के आज हम वहाँ पे वो हो गए ये हो गए बोल के अभी विन होने का भी दावा कर रहे हैं. ऐसे रूमर्स को ध्यान ना देते हुए जितने भी अपने भाइयों से मेरी एक ही अपील है, रूलिंग पार्टी जो भी है टीआरएस उसका साथ दे के और हमारा मलकारम एरिया फरानगर एरिया चर्च कॉलोनी ये तीन बस्तियां जो है सो इधर बहुत डेवलपमेंट के पीछे है और आगे अभी कॉरपोरेशन करे हैं इसकी वजह से हमको डेवलपमेंट बहुत ज़रूरी है और आइंदा हम ये उम्मीद करते हैं कि हमारे राजकुमार यू नायकड़ू पूरे उनको टाइटला बहुत है मगर ये तीन बस्तियाँ डेवलप करने के बाद में उनको हम लोग टाइटल देंगे यहाँ पे हीरो का और हम लोग सब उन पर ये उम्मीद रखते हैं कि आने वाले दिनों में हमारे ये तीन बस्तियाँ बहुत अच्छा डेवलपमेंट की तरफ जाएंगे और केसीआर साहब केटीआर साहब और हमारे मल्लारेड्डी साहब मंत्री बहुत अच्छे मंत्री है और डेवलपमेंट को बहुत ध्यान में रख के और एक कहीं भी जाने के बाद में एक वादा करते हैं कि जवाहर नगर मेरा दिल है गुंडे काया बोल के उस गुंडे तेलंगाना ఈ రోజు మల్కారంలో ఇది ఒకటో డివిజన్ వస్తుంది. ఇక్కడ నుండి నాకు వన్ డివిజన్ నుండి మల్లారెడ్డి గారి ఆశీర్వాదం వల్ల నాకు పార్టీ టికెట్ బీ ఫామ్ ఇవ్వడం జరిగింది. నాకు ఇక్కడ ముందు కూడా నేను ఇక్కడ వార్డు మెంబర్గా పనిచేశాను. ఈ మూడు వార్డులు మల్కారం ఫరార్ నగర్ మల్లెలగూడ చర్చ్ మల్కారం మరి కొంచెంగా బిట్స్ కూడా వచ్చినది. ఇందులో నాకు నమ్మి ఈ టికెట్ నాకు అప్పచెప్పినందుకు మా సహోదరులు అందరూ మా ఫారూక్ అంకుల్ కానివ్వండి అబ్బుబాయ్ కానివ్వండి బాబాయ్ కానివ్వండి ఫైసల్ కానివ్వండి మన పాషాబాయ్ అందరూ స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సలీం బాయ్ అక్కడ ఫరార్ కానివ్వండి బాబాబాయ్ అందరూ ఉన్నారు వాళ్ళ సహకారంతో లాస్ట్ టైం కూడా నేను విజయం సాధించాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ నాకు విజయం చేపిస్తానన్న నమ్మకంతో నాకు మల్లెడ్డి సార్ టికెట్ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ముందు కూడా డెవలప్మెంట్ చేసినాను, కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. లక్కీగా నాకే వచ్చింది కాబట్టి ఆ పనులు ఎక్క ఆగకుండా ఎక్కడ దూసుకెళ్తాం అక్కడ మల్లెడ్డి సార్ అంటారు నా జవహర్ నగర్ నా గుండెకాయ అట్లానే మల్కారం నా గుండెకాయ ఇది దీన్ని మూడు వచ్చింది నాకు మూడింటిని చిన్న టౌన్షిప్గా నేను మారుతీస్తానని అందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చర్చ్ మల్కారం కింద ఉంది, ఇంకా ఫరానార్ జర ముందుకుంది, ఇక్కడే వచ్చింది ఒకటే ఏరియా వచ్చింది నాకు. మల్లారెడ్డి గారు చెప్పిన అన్నీ కూడా ఇక్కడ ముందే మనకి ఆసరా పెన్షన్ కానివ్వండి మనకి షాదీ ముబారక్ కానివ్వండి లేదంటే సింగిల్ మహిళ కానివ్వండి రేషన్ కానివ్వండి అంతా మన టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి పార్టీ ఎంతమంది వచ్చినా కూడా ఇటు అటు దూకి వచ్చి కూడా మనల్ని ఏం చేయలేరు. మా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గట్టిగా ఉంది. స్థానికులు మీరు సంప్రదించారు, ఎలాగైనా స్థానికులకి నాకు బలం ఉంది. నేను ఇక్కడ